హోరాహోరి, సీఎం పీఠం ఎవరిది, ప్రతిపక్ష నేత ఎవరు, ఎన్నికలు ముగిశాక అభ్యర్థులతో పాటు మద్దతుదారులో నెలకొన్న ఉత్కంఠ, జోరందుకున్న బెట్టులు, ఎన్నికల వేడిలో కొట్టుకుపోయిన ఐపీఎల్ టోర్నమెంట్. ఏపీలో ఎన్నికలు ముగిశాక ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన శూన్యమయ్యింది. ఎవరు అధికారానికి వస్తారో, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారో అర్థం కాక, ఎవరు చెప్పిన పని చేస్తే ఎటు నుండి సమస్య వస్తుందో అర్థం కాక అధికార యంత్రాంగంలో నిర్లిప్తత ఆవహించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పోలింగ్ బూతులు, గ్రామాల వారీగా ఎవరిటు వేశారు, ఎవరికి ఎన్ని ఓట్లు పడి ఉంటాయనే లెక్కలు విశ్లేషించుకునే పనిలో పడ్డారు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారనేది మాత్రం మే 23న తేలనుంది. అయితే ఈలోపు ఎవరి అంచనాలు ఏంటి, ఎవరికి అనుకూలంగా ఏ అంశాలు పనిచేసి ఉంటాయి, ఏ పార్టీకి ఏ అంశాలు ప్రభావితం చేసి ఉంటాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార తెలుగుదేశం నేత చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం నుండి తన రాజకీయ అనుభవాన్ని ప్రదర్శించుకున్నారు. అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు తలనొప్పి అవుతుందని అందరూ భావించారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు 21 మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో చేర్చుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ టీడీపీ నేతలకు, వైఎస్ఆర్సీపీ నుండి వచ్చిన నేతలకు మధ్య సఖ్యత కుదిర్చి అభ్యర్థుల ఎంపిక వివాదమవుతుందనుకున్న అన్ని ప్రాంతాల్లో అందరికీ సఖ్యత కుదిర్చి ఎలాంటి వివాదాలు లేకుండా అభ్యర్థులను ముందుగా ప్రకటించుకోగలిగారు. ఎన్నికల షెడ్యూలకు ముందే మహిళలకు పసుపు కుంకుమ పేరుతో 10,000 రూపాయల నగదు చెక్కులను ముందస్తు తేదీలతో అందజేశారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్ 2,000కు పెంచడం వంటి నేరుగా లబ్ధిదారుల జేబుల్లోకి చేరే పథకాలు అమలు చేశారు. రైతుల ఖాతాల్లోనూ ఎన్నికల షెడ్యూలకు ముందే నగదు జమ చేయడం వంటి పథకాలు వ్యతిరేకతను రాకుండా చేసుకున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ తాను స్పష్టతను ముందుగానే ప్రకటించుకున్నారు. 4 ఏళ్ళు కేంద్రంలో బీజేపీతో అధికారాన్ని పంచుకున్నప్పటికీ ఏపీ అభివృద్ధికి అనుకున్న నిధుల కేటాయింపులో బీజేపీ మోసం చేసిందంటూ ఎన్నికల కొద్ది రోజులకు ముందుగా బీజేపీని వదిలి బయటకు వచ్చారు. అంతటితో ఆగకుండా జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్తో కలిసి ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంలో చంద్రబాబు చేసిన ప్రయత్నం బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని చూపే దిశగా కనిపించడం టీడీపీకి కలిసి వచ్చిన అంశం. రాజధాని నిర్మాణంలోనూ 4 ఏళ్లలో రూపం తీసుకురావటం, అమరావతి నుండే పాలన ప్రారంభించడం వంటి అంశాలు చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణల కన్నా పైచేయిగా నిలిచాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిధులు వృధా చేశారని, పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చినప్పటికీ చేసిన పనులు చూపించగలిగారు. చంద్రబాబుపై ప్రతికూల అంశాలు ఏ మేరకు ప్రభావం చూపాయనేది ఆలోచించాల్సిన అంశమే. 4 ఏళ్లు కేంద్రంలో బీజేపీతో అధికారాన్ని పంచుకున్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా పొంతనలేని మాటలు మాట్లాడటం, బీజేపీతో కలిసిన తొలి రోజుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా, అదొక్కటే అన్నిటికీ పరిష్కారమా, హోదా ఇస్తే ఏమొస్తుందంటూ మాట్లాడటం, ఆ తర్వాత హోదాకు సరిపడు విధంగా ప్యాకేజీ వస్తుందని సమర్థించటం ప్రజలు చూశారు. బీజేపీ నుండి బయటకు వచ్చే రోజు బీజేపీ తెలుగు ప్రజలను మోసం చేసిందని మోడీపై ఆరోపణలు చేయడం విమర్శలకు కారణమయ్యింది. రాజధాని, పోలవరం ప్రాజెక్టులతో పాటు పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇలాంటి అంశాలన్నీ ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంకుపై ఎలాంటి ప్రభావం చూపించిందనేది వేచి చూడాల్సిందే. ప్రతిపక్ష నేత జగన్కు అనుకూలించిన అంశాల్లో ప్రధానమైన అంశం ఒక్కసారి జగన్కు అవకాశం ఇస్తే కదా ఎలాంటి పాలన చేస్తాడనేది తెలిసేది అంటూ చేసిన వాదన మొదటిది. వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను తాను కొనసాగిస్తానని నవరత్న పథకాల ప్రచారం. టీడీపీ పాలనలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంశాల ఎజెండాగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఉపయోగించారు. ఎక్కడికి వెళ్ళినా 10 రోజుల్లో తాను సీఎంగా వస్తా, ప్రజలకు అవసరమైనవన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. తాను ప్రకటించిన పథకాలనే చంద్రబాబు కాపీ కొట్టి అమలు చేస్తున్నాడని, ప్రభుత్వానికి వచ్చే సానుకూల అంశాన్ని తన వైపు మరల్చుకునే ప్రయత్నం చేశారు. 3,500 కిలోమీటర్లు ఏడాది కాలం పాటు నిర్వహించిన పాదయాత్రతో ప్రజల్లో సానుభూతి కలిసి వస్తాయనేది వైసీపీ నేతల్లో కనిపించిన సానుకూల అంశం. వైఎస్ఆర్సీపీకి ప్రతికూల అంశాలు అదే స్థాయిలో కనిపించాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం నుండి అభ్యర్థుల ఎంపికలో వివాదాలు పరిష్కరించుకోలేకపోవటం సంస్థాగతంలో పార్టీలో పెద్ద కుదుపుకు కారణమయ్యింది. మాట తప్పడు మడం తిప్పడనే నినాదాన్ని అపహాస్యం చేసుకున్నారు.
పాదయాత్ర సమయంలో తానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సర్వేల పేరుతో అభ్యర్థులను మార్చడం వివాదాలకు కారణమయ్యింది. పార్టీని, జెండాను ప్రతికూల పరిస్థితుల్లో కాపాడిన వాళ్లను వదిలేసి ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టగలడనుకున్న వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వడం జగన్పై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసింది. జాతీయ రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి లేకపోవటం, కాంగ్రెస్తో కలవలేకపోవటం బీజేపీతో పరోక్ష స్నేహం ఓటర్లలో నమ్మకం కలిగించలేకపోయింది. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రావాళ్లను ద్రోహులుగా చిత్రీకరించిన కేసీఆర్ అవసరముందని జగన్ చెప్పటం, ఏపీకి బీజేపీ ద్రోహం చేసిందని చంద్రబాబు బీజేపీపై తిరుగుబాటు ప్రకటిస్తే అదే బీజేపీతో జగన్ సఖ్యతగా మెలగటం, కేసీఆర్ ప్రకటించిన ఫెడరల్ ఫ్రంట్కు రూపం రాకపోవడంతో జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి వేదిక లేకపోవడం కూడా వైసీపీకి ప్రతికూల అంశంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి కారణాలన్నీ ఓటర్ల వైపు పనిచేస్తే ఎలాంటి ఫలితం వస్తుందనేది వేచి చూడాల్సిన అంశముగా ఉంది. ఏది ఏమైనా ఎన్నికలు ముగిశాక అభ్యర్థుల్లో ఉత్కంఠ ఏ స్థాయిలో ఉందో మాటల్లో చెప్పలేం. అభ్యర్థుల్లో ఆందోళన ఎలా ఉంటే మద్దతుదారుల్లో పట్టుదలలు, విశ్లేషణలు మాటల్లో చెప్పలేని విధంగా ఉన్నాయి. టీడీపీ వైసీపీ అభ్యర్థులపై లక్షలకు లక్షలు బెట్టులు కడుతున్నారు. రాజకీయ బెట్టుల ముందు ఐపీఎల్ క్రికెట్ బెట్టులు కూడా చిన్నబోయాయంటే నేతల గెలుపుపై ఏ స్థాయిలో జూదం వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటికీ మే 23న ముగింపు పడనుంది. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి సంచలనం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.